దేవుడికి స్తోత్రం, అందరికీ వందనాలు. నేను నా జీవితంలో జరిగినటువంటి ఒక సాక్ష్యాన్ని మీతో పంచుకుంటున్నాను. ఇది కూడా రీసెంట్గా జరిగింది. నేను నా హోమియోపతి అంటే బిహెచ్ఎంఎస్ డాక్టర్ కోర్సు పూర్తి చేసిన తర్వాత 2019లో నేను బయటకు వచ్చేసాను కోర్సు పూర్తి చేసుకొని. వచ్చిన తర్వాత జాబుల కోసం చాలా ట్రై చేసేవాడిని. ఎంతగా తిరిగానంటే జాబుల కోసం చెప్పలేము. పట్టపడాలు అప్లికేషన్లు పెట్టేది, తిరిగేది, ఆఫీసర్లని కలిసేది, ఎప్పుడు పోస్టులు పడుతున్నాయి సార్, ఎప్పుడు అప్లై చేసుకోవాలని అడిగేది. చాలా రకాలుగా అప్లై చేస్తాను, చాలా జాబులకు అప్లై చేసుకుంటూ చేసుకుంటూ వచ్చాను. అయితే దేవుడి దయ వల్ల నేను చిన్నపిల్లలతో ఎక్కువగా కలిసిపోయేవాడిని అనమాట. అంటే చిన్నపిల్ల అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళ దగ్గర తీసుకోవడం, వాళ్ళతో ఆడటం, వాళ్ళతో సరదాగా ఉండడం, ఇట్లా చేసేవాడిని నేను. అంటే నా దేవుడు నాకు ఇచ్చిన పోస్ట్ ఏంటంటే ఆర్బిఎస్కే, అంటే చిన్న పిల్లలకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అది. అంటే 0 నుంచి 19 సంవత్సరాల వరకు ఉన్న పిల్లల్ని, వాళ్ళకి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ ఉన్నా, అంటే పోషకాహార లోపం ఉన్నా, ఆ పిల్లల్లో ఏమైనా వ్యాధులున్నా, ఇబ్బందులున్నా, చిన్న ఇబ్బంది నుంచి పెద్ద ఇబ్బంది వరకు కూడా ప్రతి దానికి కూడా తగిన సమయాన్ని బట్టి, ఆ పరిస్థితిని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడము, ట్రీట్మెంట్ ఇప్పించడమో, లేకపోతే సర్జరీలకి పంపించడమో, ఏదో ఒకటి చేయడం అనేది మా పని అనమాట. అలాంటి ఆర్బిఎస్కేలో మేల్ మెడికల్ ఆఫీసర్ పోస్ట్, అంటే 2 పోస్టులు ఉంటాయి అందులో, మేల్ మెడికల్ ఆఫీసర్, ఫీమేల్ మెడికల్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, ఏఎన్ఎం ఉంటారు. అందులో మేల్ మెడికల్ ఆఫీసర్ పోస్టు నాకు దొరికేటట్లు దేవుడు కృప అనుగ్రహించాడు. ఈ జాబ్ కోసం నేను చాలా ట్రై చేశాను. బయట చెప్తున్నట్లు చాలామంది చెప్పారు, కొన్ని కొన్ని మాటలు చెప్పారు, కానీ అవేం పట్టించుకోకుండా మేమైతే డబ్బులు ఇచ్చుకోలేం ప్రభా అని వచ్చాను. ప్రార్థనలో కూర్చున్నాము, ప్రార్థన చేశాము. మా కొత్తగూడెంలో ఒక పాస్టర్ అమ్మగారు ఉన్నారు. అమ్మగారు కూడా చెప్పారు, నీకు జాబ్ వస్తుంది, దేవుడు చెప్తున్నారమ్మా అని చెప్పి అన్నారు. అలా చెప్పిన తర్వాత, అమ్మగారు చెప్పిన తర్వాత 6 నెలలకి ఇంకా నేను అప్లై చేసేయడం అయితే చేసేసి కూర్చున్నాను. ఇంకా దేవుడి దయ, ఎప్పుడు పోస్ట్ వస్తే అప్పుడు వచ్చింది. ఎందుకంటే ముందు వచ్చిన పోస్టులు అన్నీ కూడా అయిపోతున్నాయి, అది నేను ఇప్పుడు క్లియర్గా చెప్పలేను కానీ అయిపోతున్నాయి. మా దాకా వచ్చేసరికి మాత్రం ఉండట్లేదు. ఏంటి పరిస్థితి ప్రభు అని ప్రార్థనలో పెట్టుకున్నాను. పూర్తిగా ఇంకా నా నేను అన్నీ వదిలేసుకొని అన్ని ప్రయత్నాలు మానేసి కూర్చున్నాము, ప్రార్థన చేసుకున్నాము. అలా ప్రార్థన చేసుకున్న తర్వాత, అన్నీ వదిలేసి మా ప్రయత్నాలన్నీ పక్క పెట్టేసి దేవుడి మీద ఆధారపడ్డ తర్వాత, ఒక 15 రోజులు 15 రోజులు గ్యాప్ వచ్చింది అంతే. వాళ్ళంతటా వాళ్ళని ADMHO ఆఫీస్ నుంచి ఫోన్ చేసి, సార్ మీకు ఇట్లా ఆర్బిఎస్కే టీంలో మేల్ మెడికల్ ఆఫీసర్ పోస్ట్ వచ్చింది సార్, వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నాను అని చెప్పి వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పగానే అసలు మాకు చాలా సంతోషం వేసింది. వెళ్ళాము, అందరికీ సాక్ష్యం చెప్పుకున్నాను, మా బంధువులందరికీ చెప్పాను నా దేవుడు నాకు జాబ్ ఇచ్చాడని. వెళ్ళే చర్చిలు అన్నిటికి, దగ్గర చర్చిలు, దూరం చర్చిలు అన్నిటికీ వెళ్ళి దేవుడు నాకు జాబ్ ఇచ్చాడు, దేవుడికి స్తోత్రం అని చెప్పి దేవుని మహిమపరిచేశాను సాక్ష్యాన్ని చెప్పి. ఇప్పుడు ఈరోజు మళ్ళీ మీకు ఈ మీడియా ద్వారా సాక్ష్యం చెప్పే అవకాశం ఇచ్చినందుకు దేవుడికి స్తోత్రం. విన్న మీ అందరూ కూడా దేవుడిలో బలపడాలని కోరుకుంటున్నాను. ఇది చేసే ప్రయత్నాలు చేయండి ప్రతి విషయంలో కూడా, అంటే జాబ్లనే చెప్పట్లేదు, అనారోగ్యం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, మీరు చేసే ప్రయత్నం చేసుకుంటూ దేవుడి మీద ఆధారపడండి. దేవుడు మీ కార్యమును, మీ ప్రయత్నమును సఫలపరచును గాక. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్.